నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీతా రమేష్. కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి రాజకీయ పరిస్థితులు, రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే ఉందాం. నమస్తే అండి జగన్మోహన్ రావు గారు. నమస్తే అండి. చెప్పండి, మీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా నందిగామ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు డాక్టర్ వృత్తిగా కొనసాగిస్తూ అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది? దీనికి స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయి ఉండి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్, ఉదాహరణకి ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అలాగే విద్య మీద ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాతే రాజకీయాల వైపు దృష్టి మరలింది. ఇంతకుముందు మీరన్నట్టే ఖచ్చితంగా చదువుకునేవాళ్ళు డాక్టర్లు సహజంగా ఎటు ఉంటుంది, అకాడమిక్గా ఉంటారు. ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల ఇట్లా బైపాస్ సర్జరీస్ కూడా ఎట్లా అవుతాయంట, ఎట్లా అవుతాయి అన్నప్పుడు అసలు ఏమవుతుంది అనేది ఇటు చూడటం, ఆ తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు చూడటం తో కాస్త ఇంట్రెస్ట్ వచ్చిన మాట వాస్తవం. రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి కూడా రాజశేఖర రెడ్డి గారే. రాజకీయాల్లోకి నేను వస్తే తప్పకుండా రాణించగలను అన్న కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది? అది కూడా వైఎస్ఆర్సీపీనే ప్లాట్ఫామ్గా ఎందుకు ఎంచుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు సేవ చేయడం వల్లనే రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, డాక్టర్గా నాకు మంచి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవ చేస్తే మనం రాజకీయాల్లో మనం విజయం సాధించగలమని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. మీ వృత్తి డాక్టర్ వృత్తి, ప్రవృత్తి రాజకీయం అనుకోవచ్చు, ఈ రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతున్నారు? నేను ఈ విషయంలో నా పార్టీకి రుణపడి ఉన్నా. ముఖ్యంగా నందిగామ నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి ఈ సందర్భంలో నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ రెండు కొంచెం కష్టమైనయే. నేను ఎప్పుడైతే డాక్టర్ని అయ్యానో మా వాళ్ళంతా కూడా వైద్య సేవ కూడా మంచి సేవ కాబట్టి మీరు వైద్యం చేయండి, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలని అనుగుణంగా మార్చుకుందాం. ముఖ్యమైన అయితే కనుక హాస్పిటల్ అయినా వదిలేసేస్తాం, అలా కాకుండా పార్టీ కార్యక్రమాలని ముందు కానీ అంటే 11 గంటలకి 12 గంటలకి ముందు కానీ లేదంటే 4 గంటల తర్వాత కానీ చేయడం. అదే ప్రజా సమస్యలు వచ్చినాయనుకోండి, దానికి టైంతో సంబంధం లేదు, ఎప్పుడు ఏ సమస్య ఉంటే అప్పుడు పార్టీ మొత్తం ఆ సమస్య పట్ల స్పందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేను ఈ 5 సంవత్సరాలు వైద్యం చేయడానికి కారణం నా పార్టీ నాకు ఇచ్చిన సహకారమే. ఇప్పుడు వైద్య రంగాన్ని వ్యాపార పరంగానే చూస్తున్న ఈ రోజుల్లో మీరు నందిగామ నియోజకవర్గంలో చాలా తక్కువ ఫీజుతో పేదలకు సేవలు అందిస్తున్నారు. పేదలకు సేవలు అందిస్తూ పేదల డాక్టర్ అని కూడా పేరు తెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏదైనా సరే, ఏ రంగం అయినా సరే కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్తేనే ఆ రంగం అభివృద్ధి చెందిన రంగంగా ఉంటుంది. అదేవిధంగా మీరన్నట్టు సేవ, ఇది ఈ లక్షణం నాకు రావడానికి కారణం నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి నా గురువులు, అదేవిధంగా నా తల్లిదండ్రులు, నా మిత్రులు, ఈ సమాజం. దీనంతటికీ కారణం నా చుట్టూ ఉన్న వాళ్ళే. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాక పేషెంట్స్కి తక్కువ ఫీ వసూలు చేశారా, లేదా తక్కువ ఫీ వసూలు చేశాకనే రాజకీయాల్లోకి రావాలి అను? లేదండి, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అంటిపెట్టుకునే ఉందామనే నేను అనుకున్నాను. అంటిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి కాబట్టి, రాజకీయాలతో పాటు నేను వైద్యుని కాబట్టి వైద్య సేవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వైద్య సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా ఫీజు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మీరు వైద్యుడిగా ఉంటే ప్రజలందరూ అంటే పేషెంట్లందరూ మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే ఓట్ల ముందు కూడా, ఎలక్షన్స్ ముందు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అంటే రెండింటికి చాలా తేడా ఉంది, ఆ తేడాని ఎలా? ఎస్, మంచి మాట చెప్పారు మీరు. రాజకీయాలంటేనే సేవ, రాజకీయాలంటేనే సేవ. ఇది అసలు ముందు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే రాజకీయ రంగం సేవా రంగం, ప్రభుత్వం ప్రజలకి చేయాల్సినంతా చేయడమే, అదే కదా. అలాంటప్పుడు నేను చేస్తుంది ఒక రంగంలోనే, దీంట్లో వైద్యంలో, అలా కాకుండా ప్రభుత్వంలో భాగమైతే లేకపోతే ఎమ్మెల్యే అయితే అన్ని విధాలా మనం ప్రజలకు సేవ చేయాలి, సేవ చేయగలం. కాబట్టి ఈ రంగంలో సేవ చేశాం కాబట్టి మనకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి నేను ఎమ్మెల్యేని అయితే బాగుంటుంది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది. నేను ఎవరి దగ్గరికైనా, అవతల పార్టీ వాళ్ళ దగ్గరికైనా సరే నేను వెళ్ళగలను.
వెళ్ళగలను మాట్లాడగలను. వాళ్ళు ఓటేస్తారా వేరని కాదు, ఒక మంచి వైద్యుని కాబట్టి నా వ్యక్తిత్వం కావచ్చు లేకపోతే నా సేవ కావచ్చు, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళగలను. నాకైతే పెద్ద తేడా అనిపించలేదు, ఎందుకని నేను వెళ్ళేది సేవ చేయడానికి కాబట్టి. మీరు 2016 ఎన్నికల్లో ప్రతిపక్షమైన టీడీపీ నుంచి ఓటమి పాలయ్యారు, ఆ ఓటమితో ఏమైనా లెసన్ నేర్చు? ఖచ్చితంగా ఓడిపోవడానికి కారణాలు చూసాం. గెలవాలంటే ఏం చేయాలా? ముందు నియోజకవర్గంలో ఉండాలా, ఎందుకని మనం ఖమ్మం నుంచి వచ్చాం కాబట్టి, ఒక సంవత్సరం అయింది కాబట్టి ఇక్కడ పరిస్థితులు లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మనకు కొంత లేదు కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో పూర్తి అవగాహనతో ఉన్నాం. అప్పుడు ఏమైతే మనకి కొన్ని తెలియవో లేకపోతే ఎక్కడైతే మనం జాగ్రత్త వహించలేకపోయామో ఇప్పుడు అవన్నీ మేము తెలుసుకోగలిగాం. అవన్నీ ఫిల్ చేసుకోవడమే కాకుండా రాబోయే పరిణామాలు కూడా ఏమన్నా జరిగితే ఏం చేయాలా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడానికి సమాయత్తంగా ఉన్నాం. అంటే 2014 ఎన్నికల్లో కొంచెం చిన్న లోపాల వల్ల ఓటమి పాలయ్యారు, ఇప్పుడు ఆ లోపాలు అనేది కవర్ చేసుకుంటున్నారు ఈ 2019 ఎన్నికల్లో? ఆ లోపాలే కాదు, ఇంకేమన్నా జరగవచ్చు కూడా, అవన్నిటికీ కూడా మేము సంసిద్ధులమై ఉన్నాం. అసలు ఇంకా 2019 ఎన్నికల్లో ఎటువంటి ప్లానింగ్ చేశారు గెలవటానికి? ఈ 5 సంవత్సరాల్లో మేమైతే పార్టీని అయితే నియోజకవర్గంలో సామాన్యుడి దగ్గర వరకు తీసుకెళ్ళగలిగాం. అదేవిధంగా పార్టీ ఏం చేయబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏం చేస్తారు, అవి నవరత్నాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము చేసిన పోరాటాలు కానీ లోకల్గా మేము చేసినవి కానీ హౌసింగ్ మీద కానీ లేకపోతే సుబాబుల మీద కానీ ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు మన ఓట్లు మనం ఓటేయించుకోవడం, రేపు పొద్దున ఎలక్షన్లో ప్రాపర్గా ఎలక్షన్ జరిగేలాగా శాంతియుతంగా ఎలక్షన్ జరగాలి, అదేవిధంగా అందరూ ఓటింగ్ చేయాలి. ఓటింగ్ చేస్తే ఖచ్చితంగా మన పట్ల ఉన్న సానుకూల దృక్పథం ఓట్ల ద్వారా వ్యక్తపరచబడుతుంది. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజల స్పందన ఎలా వచ్చింది? బాగున్నాయి కదా, బాగుండబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు చేశారు. 2019 ఎన్నికల్లో మీరు 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, అయినా మీరు అధికారంలోకి రాలేదు, అధికారంలోకి రాకుండా కూడా రాజకీయంగా ప్రజాసేవ ఏమైనా చేశారు? ఖచ్చితంగా చేశానండి, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు అది వైద్య సేవే కాదు, చాలా ఉన్నాయి. అంటే ఎటువంటి సేవలు చేశారు? అన్ని రకాలుగా అవసరాన్ని బట్టి అవతల వాళ్ళకి, అది మాట సాయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదండి సార్, నాకు చేతనైంది సహాయం చేశాను నేను. రాబోయే ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు? పార్టీ తరపు నుంచి ఉన్న హామీలన్నీ మీ అందరికీ తెలిసిందే, నవరత్నాలు కావచ్చు లేకపోతే ఏవైనా కావచ్చు, అదేవిధంగా లోకల్గా ముఖ్యంగా నా ఉద్దేశం జీవన ప్రమాణాలను పెంచడం, అంటే మౌలిక సౌకర్యాలను పెంచడం, త్రాగునీరు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలు రోడ్లు కావచ్చు, అదేవిధంగా సాగునీరు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఉదాహరణకి ఏటూరు నుంచి కాజ్వే ఒకటి మొగుళూరుకి వేస్తే అక్కడ నుంచి ప్రజలకు ఈజీగా ఉంటుంది, ఇక్కడ సుబాబులు పండిస్తున్నారు కాబట్టి ఇక్కడ సుబాబులకు సంబంధించిన పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేస్తే రేటు ఉంటుంది, ఇక్కడ ఉపాధి కూడా లభిస్తుంది. అదేవిధంగా కంచికిచర్లు తీసుకుంటే కంచికిచర్లో లారీ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి ఆటోమొబైల్, అలాగే మేము ఇక్కడ రాజధానికి దగ్గరగా ఉన్నాం కాబట్టి కొన్ని పరిశ్రమలు వస్తే మా వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇక్కడ డెవలప్ అవ్వడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా హైవే మీద మాకు కంచికిచర్లు ఉంది, నందిగామ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఈ హాస్పిటల్స్ అన్నింటినీ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎవరైనా ఏ సమాజం అయినా బాగుండాలంటే విద్య వైద్యం రెండు తప్పనిసరి, ఆ రెండింటితో పాటు ఆ రెండింటినీ కూడా ప్రజలకు దగ్గర చేస్తాం. అదేవిధంగా జీవన ప్రమాణాలు మెరుగవడానికి కావాల్సిన ప్రతి చర్య తీసుకుంటాం, అంటే ఈ డ్రైనేజ్ కానీ సాగునీరు కానీ ఇదే కదా ముఖ్యం, ప్రజలకు ఆరోగ్యం బాగుండాలంటే ఇవన్నీ బాగుండాల్సిందే, ఇవి ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఈల్డ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. కాబట్టి ఈ జీవన ప్రమాణాలని పెంచడానికి కావాల్సిన ప్రతి చర్య తీసుకుంటాం. ఇప్పుడు వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల వల్ల అవ్వచ్చు, జగన్ స్పీచ్ వల్ల అవ్వచ్చు, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల వల్ల అవ్వచ్చు, వైసీపీకి చాలా ఆదరణ ఉంది, కానీ వైసీపీ చాలా వెనుకబడుతుంది అని అనుకోవచ్చు. అనుకోవడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కొన్ని చాలా సంక్షేమ పథకాలు పెట్టారు, ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తక్కువ వచ్చినాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇండిపెండెంట్గా పోటీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే పోటీ చేశారు, అన్ని పార్టీలు కలిసినప్పటికీ ఒక్కరుగానే చేశారు, అది మనం గమనించాల్సిన అంశం. అంటే మనం చేసిన పనులు, ఈ రాష్ట్రానికి మనం చేసిన పనులు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాయని చెప్పి ఆయన నమ్మారు కాబట్టి అదేవిధంగా
విజయం లభించింది. ఇండిపెండెంట్గా అంతకుముందు అందరితో కలిసాం, ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలవగలిగాం. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది, ప్రజాసేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు మనకి విజయాన్ని చేకూరుస్తారండి. నందిగామ నియోజకవర్గంలో 2014లో అధికారంలో ఉన్న తంగిరాల సౌమ్య అధికారంలో ఉన్నారు ప్రస్తుతానికి, మరి వారి ఆర్థిక వనరులతో మీరు పోటీ పడగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఉంది. ప్రజలకు అభివృద్ధి సంక్షేమమే తెలుసు. ఆర్థిక వనరులు కానీ ఇంకోటి కానీ ఎంత చేసినా అది తాత్కాలికమే. ఒకటే ఉదాహరణ, ఎవరికైనా చేపలు తినేవాడికి చేప ఇవ్వకూడదు, చేప పట్టుకోవడం నేర్పాలి. అట్లనే ఆ రోజుకి ఇవ్వడం కాదు, వాళ్ళంతటికి వాళ్ళు మంచి జీవితం జీవించేలాగా ప్రభుత్వం సంక్షేమం కానీ పథకాలు కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా. అన్ని రంగాల్లోనూ విద్య వైద్యం అన్నీ ఎటు తీసుకున్నా సరే ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ఆలంబనగా ఉండాలి. ఆ రోజుకు వచ్చేది కాదు. ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎలక్షన్ ముందు ఎలా ప్రలోభ పెడుతున్నారు, మొత్తం ద్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్న వాళ్ళు చివరికి ఏం చేశారు, ఇప్పుడు వడ్డీలు మిగిల్చి లాస్ట్లో 10,000 స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేసి ఇప్పుడు ఇస్తాం అన్నారు. ఎలక్షన్ ఒక 2 నెలల ఉంటుందనగా ప్రజలకి అర్థం కాదా ఏం చేశారు? ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు దీని పట్ల పడ్డ ఇబ్బంది మహిళలు వాళ్ళకి తెలియదా? అలాగే రైతాంగాన్ని తీసుకోండి, మొత్తం బేషరతుగా రుణమాఫీ చేస్తన్నారు. మా నియోజకవర్గం తీసుకోండి, ఈ నియోజకవర్గంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానంటే 800 కోట్ల రూపాయల రుణం ఉంటే ఇక్కడ, దాని చివరికి కోటయ్య గారు కమిషన్ వేసి దాన్ని అరౌండ్ 140-150 చేశారు. అది చేసి 140 ఎంత చేశారు, 200 కోట్లు ఎంత చేశారు, 1/4 వరకు చేశారు. 1/4 వరకు చేసి వాళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా, 120 కోట్ల రూపాయలు ఇచ్చారు. వడ్డీలు కట్టింది ఎంత తెలుసా రైతులు, 150 కోట్లు. 3 విడతలుగా ఇచ్చిన డబ్బులు 120 కోట్లు అయితే ఇంతవరకు రైతులు కట్టింది ఎంత, 150 కోట్లు వడ్డీ కట్టారు. మరి రైతులకు తెలియదా ఏం చేస్తున్నారో ఏం చేశారు అనేది? అలాగే మహిళలకు తెలియదా? అలాగే హౌసింగ్ మీరు ఏది తీసుకున్నా చూడండి, అసలు మరీ ముఖ్యంగా జన్మభూమి కమిటీలు ఎన్ని హౌసులు ఇచ్చారు, ఏం చేశారు ఏంటి? రోడ్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు, ఏం చేశారు ఏంటి అనేది తెలుసు. వాటిల్లో ఎంత అవినీతి ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఆ 2 రోజుల ముచ్చట కోసం మీరు చెప్పిన ఆర్థిక వనరులు ప్రజలకు తెలియదా? ఈ ఆ 2 రోజుల ఆర్థిక వనరుల కోసం 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని పడంగా పెడతారని నేను అనుకోను. ఒకసారి మోసపోతాం, 2-3 సార్లు మోసపోతారు ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా నందిగామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళు, ఖచ్చితంగా అలాంటి మోసాలు జరగవు. వాళ్ళు అనుకున్నట్టు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈసారి ఎలక్షన్లో ప్రభావం చూపించవు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏం జరిగింది, ఈ ప్రభుత్వం ఏం ఉద్ధరించింది, ఏం చేసింది అనేది కళ్ళగట్టినట్టు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి డబ్బులతో రాజకీయాలు చేయాలనుకోవడం పొరపాటే. ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి, ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు దీని మీద ఖచ్చితంగా. నందిగామ నియోజకవర్గానికి టీడీపీ అంటే కంచుకోట అంటారు, మరి అటువంటి టీడీపీ ముందు మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నుంచుంటున్నారు, మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిద్దని? 100%. నిజంగా మీరు అన్నట్టు కంచుకోట అయితే ఎంత ఉండాలి మార్జిన్, ఎంత ఉంటుంది మార్జిన్? ఇలా మార్జిన్ తక్కువగా ఉండడానికి రకరకాలైన కారణాలు, వాటిలన్నింటినీ మేము అర్థం చేసుకున్న తర్వాతే ఖచ్చితంగా గెలవగలమని చెప్తున్నాం. మార్జిన్ ఎప్పుడూ తక్కువ ఉంది అంటే ఓటింగ్ చాలా బలంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా, నాయకత్వాన్ని గట్టిపరచాలా, నాయకత్వాన్ని పెంపొందించాలా. నాయకత్వాన్ని పెంపొందించాం, పార్టీని ఒక తాటి మీదకి తీసుకురాగలిగాం. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, ఆయన ప్రకటించినటువంటి నవరత్నాలే కాదు, ఆయన 5 సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటాలు, ఆయనకు తోడుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసింది, అదేవిధంగా స్థానిక సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించింది, ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించడానికి ఉపకరించే అంశాలు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, మార్గదర్శకంగా ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. డాక్టర్ జగన్మోహన్ రావుకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పాను మీకు, ఖచ్చితంగా జీవన ప్రమాణాలని మెరుగుపరుస్తాం. ప్రభుత్వం మీ ఇంటి గుమ్మం ముందే ఉంటుంది ఖచ్చితంగా, ఏ సమస్య వచ్చినా సరే.
జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచగలం, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏ విధంగా తీసుకున్నా, అలాగే హౌసింగ్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా జీవన ప్రమాణాలను పెంచుతాం. అందరివి ప్రతి సామాన్యుడు ఈ ప్రభుత్వం నాది అని చెప్పుకునేలాగే ఈ ప్రభుత్వం ఉంటుంది. దీనికి నేనిచ్చే ఈ మాటకి ఈ 5 సంవత్సరాల్లో నా తీరు, నా వ్యక్తిత్వం ఖచ్చితంగా ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుంది, నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రావుకి ఓటేసే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఫైనల్లీ నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారు? రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఆ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యులు అవుదాం. మన నందిగామ ఇంతవరకు కోల్పోయిన దానికి రెట్టింపుగా మనం సాధించుకుందాం. ప్రతి వ్యక్తి పార్టీలకు అతీతంగా మా నందిగామ అభివృద్ధి చెందింది. మా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు అని సగర్వంగా చెప్పుకునేలాగా నా పనితీరు ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రావు గారు, నందిగామ నియోజకవర్గ ప్రజలకు మీ వైద్య సేవలు, రాజకీయ సేవలు అందించాలని మా టాప్ తెలుగు మీడియా కోరుకుంటుందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.